నువ్వే యేసుప్రభు అని సొంత రక్షకుడు అంగీకరించావా? నీ పాపాలను నేను దేవుని నమ్ముతున్నావు. యేసుప్రభు వారిని పాపాల కొరకు కలవరిశిలో మరణించాడు. ఆయన సమాధి చేపడి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళారు. మరలా తిరిగి వస్తే యేసుప్రభుతో నేను కూడా పరలోకానికి వెళ్ళిన విశ్వాసం ఉంటుందా? అట్లాగే దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రతి ఆదివారం ప్రభు నామాన ప్రార్థన చేస్తూ ఆరాధనకు వస్తూ దేవుని నామాన్ని కనపరుస్తారా? బైబిల్ సహవాస పరిచయం నచ్చుకొని దేవుని కొరకు జీవిస్తారా? సంఘ సహవాసంలో జరిగే ప్రతి ప్రార్థన కార్యక్రమం అటెండ్ అవుతూ దేవుని నామాన్ని గణపరుస్తావా? ఎన్ని శ్రమలు కష్టాలు వచ్చినప్పటికి కూడా ప్రభువు విడిచిపెట్టకుండా మరి యేసుప్రభువారిని రక్షకుడిగా అంగీకరించి హత్తుకొని జీవిస్తావా? మరి ప్రతి శుక్రవారం ఉపవాసం ప్రార్థన చేస్తావా? రాబోయే దినముల్లో మరి ఎన్ని శోధనలు వచ్చినా తట్టుకొని ప్రభువు కొరకు నిలబడతావా? సరే, మరి మీరు ఇచ్చినటువంటి సాక్ష్యం చాలా గొప్పది. యవన దశలో బాప్తీసం తీసుకుంటూ ఉన్నారు, మరి యవనకాల జీవితంలో తొట్టిల్లకుండా దేవుని వాక్యాన్ని బట్టి నిన్ను భద్రం చేసుకుంటావా? మరి నీ తల్లిదండ్రి కొరకు, ముఖ్యంగా నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తూ మరి దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదకరమైన బిడ్డగా జీవిస్తావా? సరే మంచి నాన్న, మరి నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభుత్వం బాప్తీసం ఇస్తాను. మరి దేవుని యొక్క పాత్ర దేవుని కనపరుస్తావా? అమ్మ, నువ్వు ఇచ్చిన సాక్ష్యం మేము అందరం కూడా విన్నాం. పర్వతుడు దేవుని యొక్క దూతను పొంది చూస్తూ ఉన్నారు. ఈ రోజున నీ నీ యొక్క పేరు జీవగ్రంథం రాయబడ్డానికి బాప్తీసం కార్యక్రమం ద్వారా రక్షణ పొందిన వారి విశ్వాసంతో ఉండడానికి బాప్తీసం ఇస్తూ ఉన్నాం. మరి ఎవరు నేను బలవంతం చేశాను, నేనంత నువ్వే బాప్తీసం తీసుకుంటాను. ఎవరు బలవంతం చేశారు ఈరోజు బాప్తీసం? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ నామములను బాప్తీసం. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసు కొనిపోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ప్రియ సహోదరి దివ్యకు బాప్తీసం ఇచ్చాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మనామలు బాప్తీసమిస్తూ తన రక్షణ అనుభవానికి సూచనకి బాప్తీసం ఇవ్వడం జరిగింది. మరి ఆమెను ఎవరు బలంతం చేయలేదు, తనను ఇష్టపడి తన మనస్ఫూర్తిగా బాప్తీసం తీసుకున్నారు. అందుకు ప్రభువు నామాన్ని గణపరుస్తున్నాం. మరి రాబోయే దినముల్లో కుమార్తె బలమైన సాక్షిగా, బలమైన సాధనంగా, దేవుని చేతిలో పనిముట్టుకు వాడబడే రీతిగా సంఘమంతా ప్రార్థించాలని ప్రభు పేరిట దైవజనుడిగా నేను మనవి చేస్తున్నాను. మరి దేవుని మహా సంకల్పం నిరాకరించకుండా సంకల్పాన్ని రోజున బిడ్డ నెరవేర్చి ఉన్నది. అలాగే దేవుని యొక్క నీతి రోజు నుండి నెరవేర్చటకు ఇష్టపడి మీ బాప్తీసం పొంది ఉండగా